హలో అండి, వెల్కమ్ టు శ్రీయాసి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో చెప్పాలంటే కామెంట్స్ ద్వారా నాకు చెప్పండి. ఇంకా దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్ ద్వారా చెప్పండి. మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఐ హోప్ అందరూ కూడా బాగా జరుపుకో ఉంటారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, అది లైట్ వెయిట్ చైన్స్ బీడ్స్ చాలామంది అడిగారు, క్లారిటీ సరిగా లేదు, ఇంకొకసారి పెట్టండి అని అడిగారు. సో నేను మీకోసం ఇంకొకసారి దాన్ని క్లియర్గా తీయాలనుకుంటున్నాను. ఇంకా మిగతావి కూడా కొన్ని లాకర్లో ఉండేది, మళ్ళీ అగైన్ నేను లాకర్కి పోయి తీసుకురావడం కష్టము. సో ఎప్పుడైనా మళ్ళీ నేను లాకర్కి వెళ్ళినప్పుడు అవి కూడా మీకు క్లియర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో మనం లేట్ చేయకుండా ఇంకా వీడియోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ వన్ అయితే నా బీట్స్ జ్యువెలరీ చూపిస్తున్నానండి. మీకు ఈసారి చేతిలో పెట్టుకోకుండా ఒక కింద నీట్గా ఒక క్లాత్ వేసి క్లియర్గా చూపించాలనుకుంటున్నాను. చాలామంది క్లియర్గా లేదు చేతిలో అని చెప్తున్నారు. సో మీకు పెట్టి చూపిస్తాను నేను. సో ఇదైతే ఇలా ఉంటుందండి, జేడ్స్ ఇది. ఆ టైంలో అందరి దగ్గర ఉండేది ఇదంతా. దాని పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి, నెల్లూరులో చేయించుకున్నాను. నాకు తెలిసి ఇది కేడియం కాదనుకుంటా, నార్మల్ గోల్డ్, అందువల్లనే ఇది కొంచెం కలర్స్ మారుతున్నాయి అనిపిస్తుంది నాకు. కొంచెం కాపర్ కలర్లో అట్లా చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఇవి కేడియం కాకపోతే ఇలాగనే అవుతుంది. ఇది ఫస్ట్లో చేయించుకునేది, ఇది నా మ్యారేజ్ అయిన కొత్తల్లో. సో ఇది ఒకటండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది కింద వచ్చి ఇట్లా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. దీని ఇయర్ రింగ్స్ వచ్చి సేమ్ ఇట్లానే ఉంటుందండి. ఈ లీఫ్ ఉంది కదా, ఈ లీఫ్ లాగానే ఉంటుంది. మీకు కమ్మల ఇయర్ రింగ్స్ కలెక్షన్లో అయితే మీకు నేను చూపించున్నాను క్లియర్గా. సో ఇలాగనే వస్తుంది. సో ఇదన్నమాట, నేను ఇది క్యాటలాగ్ చూసి వాళ్ళ దగ్గర నేను డిజైన్ చేయించుకున్నాను, కస్టమైజ్ చేయించుకున్నాను. ఎక్కువ కొన్ని కొన్ని ఇలాంటి బీడ్స్ జ్యువెలరీ పెండెంట్లు అలాంటివి కావాలంటే కస్టమైజ్ చేసి నేను నెల్లూరులోనే చేయించుకుంటానండి. చెన్నైలో అప్పుడు లేదు, ఎందుకంటే లైట్ వెయిట్ అంతా కూడా నెల్లూరులో బాగుండేటివి. చెన్నైలో ఏంటంటే కొంచెం వెయిట్ ఎక్కువ పెట్టి చేస్తారు. యాక్చువల్గా నేను ఒక టెంపుల్ కమ్మలు ఒకే స్టోన్ వచ్చి చేయించుకోవాలని అనుకున్నాను. జిఆర్టీలో నేనైతే ఆర్డర్ ఇచ్చాను. వాళ్ళు ఎట్లా చేశారంటే దాన్ని ఒక్కొక్క కమ్మకు ఒక్కొక్క కేజీ బంగారు వేసి చేసినట్టు చేసి ఇంత లాభం చేసేసారు. సో నేను అది బ్యాక్ ఇచ్చేసి మళ్ళీ దాని ప్లేస్లో వేరే కొనుక్కున్నాను. సో ఇప్పుడైతే ఎక్కడ కూడా బాగా వచ్చినాయి, లైట్ వెయిట్ కానీ అంతా కూడా చాలా బాగున్నాయి. చెన్నైలో కూడా, చెన్నైలో గోల్డ్ బాగుండేది కానీ మోడల్స్ మాత్రం మేము నెల్లూరుకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు చెన్నైలో కూడా చాలా బాగుంటున్నాయండి, ప్రతి షాపులు బాగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చి ఇదండి. ఇవి ఈ బీడ్స్ అంతా నాకు మా ఫోర్ సిస్టరే యూఎస్ నుంచి తీసుకొస్తుంది. తను ఇప్పుడైతే తను వెళ్ళేది లేదు, తను ఉండే ప్లేస్కి ఈ ఫేర్ జరిగే దగ్గరికి చాలా దూరం. ఆల్మోస్ట్ కార్లోనే 6 to 8 hours ట్రావెల్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. తనే అప్పుడు అది బీడ్స్ తెచ్చిందండి. దీనికి పెండెంట్ వచ్చి నేను నెల్లూరులోనే తీసుకున్నాను. యాక్చువల్గా దీనికోసమనే తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే దీనికి వైట్ స్టోన్స్ ఉండేది మ్యాచ్ అయ్యి, ఇది ఉంటే సేమ్గానే అనిపిస్తుంది. దీన్ని చైన్కి పేరప్ చేసి దీనికి వైట్ స్టోన్స్ ఏదైనా పీకాక్ లాగా అట్లా ఏమైనా తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పటి వరకు నాకు కరెక్ట్గా ఏమీ కుదరలేదు. సో ఇది అలాగనే ఉండిచ్చేసాను. చైన్స్కి కూడా చాలా బాగుంటుందండి, ప్లెయిన్ చైన్స్, రోడియం పాలిష్ వచ్చి అట్లాంటి చైన్స్కి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇట్లా హ్యాంగ్ అవుతా, ఇది లైట్ వెయిట్ కేడియమేనండి. ఇది నెల్లూరులోనే తీసుకున్నాను. ఇలా ఉంటుంది, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు నాకు క్లియర్గా. సో ఇది ఒక చైన్, ఇది ఒక చైన్. నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ అండి. ఇది నేను మా బాబు పుట్టినప్పుడు తీసుకున్నానని చెప్పాను కదండి, ఆ చైన్. ఇది చాలా బాగుంటుందండి, ఇది కూడా ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆ టైంలో అందరి దగ్గర ఉన్నట్టుంది, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఈ మోడల్. నాకు తెలిసి ఆ టైంలో ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే చెన్నైలో చాలామంది తమిళియన్స్ ఎవరు నల్ల పూసల దండ వేసుకోరండి. ఒకవేళ నల్ల పూసల దండ వేసుకున్నారు అంటే వాళ్ళు తెలుగు వాళ్ళు అయి ఉంటారు, లేకపోతే నార్త్ ఇండియన్స్ అయి ఉంటారు, ఎందుకంటే తమిళియన్స్ వేసుకోరు. అందువల్ల ఏంటంటే నల్ల పూసల మోడల్ ఇక్కడ బ్లాక్ బీడ్స్ వచ్చి చాలా తక్కువ కలెక్షన్ ఉంటాయి.
ఇప్పుడు పర్వాలేదండి, ప్రతి షాప్లోనూ కొంచెం మెయింటైన్ చేస్తున్నాను, ఎందుకంటే తెలుగు వాళ్ళు అంతా కూడా ఎక్కువ ఉంటున్నారు కాబట్టి వాళ్ళని ఫోకస్ చేసి బ్లాక్ బీట్స్ చాలా బాగా చేస్తున్నారు. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో అయితే నాకు అసలు బ్లాక్ బీట్స్ పెద్ద మోడల్ అయితే దొరికేది కాదండి. సో దీనివల్లనే ఇది చాలా బాగుంటుంది. ఇది నాకు వెయిట్ అయ్యేంత నాకు పెద్ద ఐడియా లేదండి, ఇది తీసుకుని కూడా నాకు చాలా రోజులు అవుతుంది కాబట్టి వెయిట్ నాకు ఐడియా లేదు ఇదంతా కూడా. సో ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఇది ఒకటి అండి, బ్లాక్ బీట్స్ కింద డైమండ్ పెండెంట్ లాగా వస్తుంది దీనికి. జస్ట్ సింగిల్ స్ట్రింగ్ వస్తుంది. ఇది నేను ఇది కింద వచ్చి కళ్యాణ్లో తీసుకున్నాను. ఇది వచ్చి నాకు బీట్స్ నాకు అక్కడ దొరకలేదండి, మళ్ళీ జాయిల్ కాస్ట్లో తీసుకున్నాను. ఇది ఇది చాలా బాగుంటుంది. నా దగ్గర ఈ మోడల్ అడిగి వేరే వాళ్ళు కూడా నెల్లూరులో చేయించుకున్నారు. ఇది డైమండ్స్లోని చాలా చాలా డ్రెస్ మీద కానీ శారీస్ మీద కానీ చాలా బాగుంటుందండి. ఇది అయితే నాకు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ బాగుంటాయండి. ఇది నేనైతే ఎక్కువ దీనికంటే కూడా ఇప్పుడు ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాను. ఎక్కడికైనా బయట వెళ్ళాలనుకుంటే దీన్నే ప్రిఫర్ చేస్తాను. చాలా బాగుంటుంది లుక్ అయితే. నెక్స్ట్ ఇదండి, ఇది రోడియం పాలిష్ వచ్చిన చైన్. ఇది లైట్ వెయిట్ చైన్, ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా నేను ఇది వచ్చి నేను తనిష్క్లో తీసుకున్నానండి. నేను జస్ట్ క్యాజువల్గా వెళ్ళాను ఒకసారి ఏదైనా ఇయర్ రింగ్స్ అట్లా తీసుకుందామని. అప్పుడు నాకు ఈ చైన్ చాలా బాగుంది అనిపించింది. ఒక ఇది ఎంత తక్కువ వెయిటేనండి, ఒక 8 గ్రామ్స్ అట్లా ఉంటుంది, 1 అవర్ ఉంటుంది. బట్ ఇది వేసుకుంటే కూడా నైట్ టైమ్స్ అట్లా డైమండ్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మా పాప నేనైతే దీనికోసమే కొట్టుకుంటుంటాం ఎక్కువ బయట వేసుకెళ్ళడానికి. మా పాప అయితే వేరే చైన్స్ కంటే కూడా దీన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది, ఇది వేసుకుంటాను ఇది వేసుకుంటానని. చాలా బాగుంటుందండి ఇది లుక్ అయితే. ఇట్లా రోడియం పాలిష్ వచ్చి నైట్ టైమ్స్ వచ్చి అసలు డైమండ్స్ లాగానే అసలు స్టోన్స్ అట్లా కూడా మెరిసినట్టు బాగుంటుందండి. ఇది ఇది ఒక చైన్. నెక్స్ట్ ఇది ఒక చిన్న పెండెంట్ లాగా అండి, డైమండ్ పెండెంట్ ఇది పాపది. ఈ చైన్కి వేసుకుని ఈ చైన్కి వేసుకుని ఫస్ట్ ఈ చైన్ కొన్నప్పుడే ఇది కొన్నానండి. తర్వాత మా పాప నాకు ఏ తన పేరు ఆశ్రిత కదండి, తన పేరు ఏతో వచ్చినట్టు నాకు పెండెంట్ కావాలని అడిగింది. సో నేను ఇది కస్టమైజ్ చేయించాను. ఇది ఇక్కడ డైమండ్స్ వచ్చినట్లు ఇట్లా. సో ఇది వచ్చి ఒక పెండెంట్ అండి. ఈ రెండు చైన్లకి ఇట్లా ఈ చైన్కి ఇట్లా రెండు పెండెంట్లు వేసేటట్టు వేస్తాము. ఇది వచ్చి ఇంకొకటి అండి, ఇది ప్లాటినం చైన్ అండి. ఇట్లా వస్తుంది, చాలా సన్నగా చాలా బాగుంటుంది అండి. ఇది కూడా తనిష్క్లోనే తీసాను నేను. ఇక్కడ వచ్చి 18 క్యారెట్స్ గోల్డ్ వస్తుంది, ఇక్కడ ఇక్కడేమో ప్లాటినం వస్తుంది. ఇక్కడ రెండు పక్కల ఇట్లా వస్తుంది 18 క్యారెట్స్ గోల్డ్ వస్తుంది. ఇది వేసుకుంటే కూడా మీకు పెడితే ఐడియా వస్తుంది, చూపిస్తాను. చాలా సన్నగా చాలా బాగుంటుందండి డ్రెస్. మా పాప ఇట్లాంటి సన్న చైన్లు అయితే చాలా ఇష్టం చేసుకుంటుందండి, మీకు కనిపిస్తుంది అనుకుంటాను బాగా. సో ఇది ఒక చైన్. సో ఇంకొకటి వచ్చి మీకు ఆల్రెడీ ఈ చైన్ చూపించానండి, రీసెంట్గా నేను బ్లూ స్టోన్లో తీసానని చెప్పాను. ఇక్కడ డైమండ్స్ వస్తాయండి, ఇక్కడ వచ్చి పర్ల్స్ వస్తాయి. మీరు ఆల్రెడీ నా బ్లూ స్టోన్ అది విఆర్ మాల్ బ్లాగ్లో చూస్తే, షాపింగ్ బ్లాగ్లో చూస్తే మీకు తెలుస్తుంది ఎట్లా ఉంది చైన్ అని చూపించాను మీకు నేను. సో ఇది చాలా బాగుంటుందండి, వెస్ట్రన్ వేర్కి అయితే చాలా బాగుంటుంది. రీసెంట్గా మా పాప బర్త్డే పార్టీకి కూడా ఒక వెస్ట్రన్ వేర్కి వేసుకుంది, చాలా బాగుంది ఇది లుక్ అయితే. వెన్ డ్రెస్సుల మీదకి కుర్తీల మీదకి చిన్న అనార్కలి అట్లాంటి వాటి మీద కూడా చాలా బాగా ఫిట్ అయిపోద్దండి. ఇంకా శారీస్ మీద కూడా వేసుకోవచ్చు అనుకుంటాను, కానీ వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి చాలా బాగుంటుందండి ఇది. సో ఇదండి ఓవరాల్గా నా లైట్ వెయిట్ చైన్స్ బీట్ కలెక్షన్. కొన్ని కొన్ని ఒక కొన్ని పెండెంట్స్ ఉన్నాయి, అవి వచ్చి స్టోన్ చేంజబుల్ ఆప్షన్ వచ్చినట్టు, ఏదైనా పూసలకు మనం మార్చుకునేటట్టు అట్లాంటి పెండెంట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా లాకర్లో ఉన్నాయి.
సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను బయట తీసినప్పుడు అవి కూడా మీకు షేర్ చేస్తాను. సో నా దగ్గర ఉన్న కలెక్షన్ ఇవే, లైట్ వెయిట్ చైన్స్ బీత్ కలెక్షన్ ఇది. సో క్లియర్గా మీరు అడిగారు, ఒక వీడియోలో అడిగారు కాబట్టి ఇట్లా క్లియర్గా లేదు ఒకసారి వీడియో పెట్టండి అని అడిగారు. ఇంకా కూడా కొంతమంది కమెంట్ చేస్తున్నారు కాసుమాల పిక్చర్ కూడా పెట్టమని అడిగారు. సో నేను ఎప్పుడైనా నాకు వీలైతే మాత్రం ఆ పిక్ కూడా మీకు యాడ్ చేస్తానండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. నా వీడియోని ప్రతి ఒక్కరు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.